హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లర్నర్స్ మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ మెథడాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అంటే మనకి ప్రీవియస్గా టెట్ ఎగ్జామ్స్ అయితే జరిగినాయి కదా ఆ టెట్ ఎగ్జామ్లో అడిగిన బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకేనా టాపిక్ వైజ్ డిస్కస్ చేద్దాం సో నేను ఈ వీడియో వచ్చేసినప్పటికీ సో ఈ గణిత శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు శాస్త్రజ్ఞులు ఉంటారు కదా సో ఈ టాపిక్స్ నుంచి ఏ బిట్స్ అడిగాడు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకేనా అలా టాపిక్ వైజ్గా టెట్ ఎగ్జామ్లో అడిగిన కంప్లీట్ బిట్స్ని మనం డిస్కస్ చేద్దాం మ్యాథమెటిక్స్ మెథరాలజీకి సంబంధించి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే వీడియోలోకి అయితే వెళ్దాం మన ఫస్ట్ బిట్ ఆర్స్ మ్యాథమెటికా అనే పదం క్రింది భాషకు చెందినది ఓకేనా హార్స్ మాథమెటికా అనే పదము ఏ భాషకు చెందినది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు ఆర్స్ మ్యాథమెటికా అనే పదము లాటిన్ భాషకు చెందినది ఓకేనా సో ఈ ఆర్ట్స్ మ్యాథమెటికా అనే పదానికి అర్థం ఏంటంటే గణిత కళ ఓకే నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ లయ ఎక్కడ ఉంటే అక్కడ సంఖ్య ఉంటుంది అని పేర్కొన్నవారు సో మనకి లయ ఎక్కడ ఉంటే సంఖ్య అక్కడ ఉంటుంది అని పేర్కొన్నవారు పైతాగరస్ సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఓకే నెక్స్ట్ బిట్ ఆత్మ యొక్క ఉత్తమ మోత్తమైన అభ్యాసనం ప్రపంచ వృత్తులన్నింటిలోని గణితం చక్కనిది అని నిర్వచించినవారు ఏంటది ఆత్మ యొక్క ఉత్త అభ్యాసనం ప్రపంచ వృత్తులన్నింటిలోని గణితం చక్కనిది అని నిర్వచించినవారు పాస్కేల్ ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ టూ ఓకేనా నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ గణితం అంటే పరిమాణ శాస్త్రం గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించినవారు సో మనకి అరిస్టాటిల్ సో అరిస్టాటిల్ ఏమన్నారు గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించినవారు అరిస్టాటిల్ సో ఇక్కడే మనకి కన్ఫ్యూజన్ అవేది ఏంటంటే సో మనకి ఇక్కడ మనకి ఆగస్ట్ కాంప్ట్ సో ఆగస్ట్ కామ్ట్ గణితాన్ని ఏ విధంగా నిర్వచించారు అంటే ఆయన ఏమన్నారంటే గణితం అంటే పరోక్ష మాపనము గణితం అంటే పరోక్ష మాపనము అని చెప్పింది ఆగస్ట్ కామ్టే ఓకేనా అలా కాకుండా గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు అరిస్టాటిల్ ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఓకే నెక్స్ట్ బిట్ భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట బొమ్మను పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఏ కరెన్సీ నోటుపై ముద్రించారు భారతదేశంలో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట బొమ్మను పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఏ కరెన్సీ నోటు మీద ముద్రించారు అంటే రెండు రూపాయల నోటు మీద సో ఈ బిట్టుకి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రెండు రూపాయల నోటుపై ముద్రించారు ఓకేనా సో భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట బొమ్మను పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో రెండు రూపాయల నోటుపై ముద్రించడం జరిగింది ఓకే నెక్స్ట్ బిట్ పై విలువను సుమారుగా త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని మొదటిసారిగా తెలియజేసిన గణిత శాస్త్రవేత్త సో మనకి పై విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని మొదటిసారిగా తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్యభట్ట ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ బిట్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అనే గ్రంథంలో భాగాల సంఖ్య సో మనకి ఎలిమెంట్స్ అనే గ్రంథంలో మొత్తం పదమూడు భాగాలు ఉన్నాయి ఓకేనా ఎలిమెంట్స్ అనే గ్రంథంలో భాగాల సంఖ్య పదమూడు ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ బిట్ ఈ బిట్ చూడండి ఇది ఇంగ్లీష్ మీడియం పేపరు సో ఈ బిట్ వచ్చేసినప్పుడు తెలుగులో చెప్తున్నాను ఒకసారి చూడండి గణితం సంఖ్య రాసి మాపనాల విజ్ఞానము అని నిర్వచించిన వారు ఎవరు ఒకసారి చెప్తున్నాను గణితం సంఖ్య రాశి మాపనాల విజ్ఞానము అని నిర్వచించిన వారు బెల్ ఓకేనా ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఎమౌంట్ డిఫరెంట్ క్లోజ్డ్ ఫిగర్స్ హ్యావింగ్ సేమ్ పెరిమీటర్ సర్కిల్ హ్యాజ్ ఏ హయ్యెస్ట్ ఏరియా దిస్ ఈజ్ ప్రూవ్డ్ బై సో దీని తెలుగులో ఏంటంటే ఒకే చుట్టుకొలత గల అన్ని రకాల సంవృత పటాలలోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని నిరూపణ చేసింది ఎవరు అని అడుగుతున్నారు సో మరలాగా ఒకసారి చెప్తున్నాను ఒకే చుట్టుకొలత కళ అన్ని రకాల సంవృత పటాలలోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుందని నిరూపణ ఇచ్చింది మనకు ఎవరంటే పైథాగరస్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి తెలుగులో చెప్పాను మీకు ఇవి ఇంగ్లీష్ మీడియం పేపర్స్ సో అందుకే ఇంగ్లీష్లో ఉంది ఓకేనా నెక్స్ట్ బిట్ డాటా అనే గ్రంథ రచయిత సో డాటా గ్రంథ రచయిత మనకి ఎవరు యూ క్లీడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం ఓకేనా డాటా గ్రంథ రచయిత యూ ఓకేనా యూక్లిడ్ యొక్క మరొక గ్రంథం పేరేంటి అంటే ఎలిమెంట్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాం ఎలిమెంట్ గ్రంథంలో మనకి పదమూడు భాగాలు ఉంటాయి అని చెప్పుకున్నాం అదేవిధంగా యూక్లిడ్ యొక్క రెండవ గ్రంథం డాటా ఓకేనా డాటా అనేది విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరిస్తుంది ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్ ఎలా కూడా అడుగుతారు విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరించే యూక్లిడ్ యొక్క గ్రంథము ఆ కరెక్ట్ ఆన్సర్ డాటా గుర్తుపెట్టుకున్నామా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ బిట్ ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితము అని చెప్పినవారు ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము అని చెప్పినవారు బెంజిమిన్ పీర్స్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ బిట్ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగము మనకి సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం ఎవరిది ఫస్ట్ ఆఫ్ ఆల్ భాస్కరాచార్యుని యొక్క గ్రంథం ఈ సిద్ధాంత శిరోమణి ఈ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొత్తం నాలుగు భాగాలు ఉన్నాయి ఆ నాలుగు భాగాల్లో మొదటి భాగం ఏంటంటే లీలావతి గణితము సో వీటికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ సిద్ధాంత శిరోమణి అనేది భాస్కరాచార్యుని యొక్క గ్రంథము సిద్ధాంత శిరోమణిలో మొత్తం నాలుగు భాగాలు ఉన్నాయి దాంట్లో మొదటి భాగము లీలావతి గణితము ఓకేనా రెండవ పాదం ఏంటంటే రెండవ భాగం ఏంటంటే గణితము మూడవ భాగము గణితాధ్యాయము ఓకేనా మూడవ భాగం ఏంటి గణితాధ్యాయము నాలుగవ భాగము గోళ అధ్యాయము గుర్తుపెట్టుకోండి ఈ ఈ క్వశ్చన్ ఎలా కూడా అడుగుతున్నారు ఇన్నాళ్ళు ఎలా అడిగేవారు మనని సో భాస్కరాచార్యుని యొక్క గ్రంథం ఏమిటి లేకపోతే సిద్ధాంత శిరోమణి ఎవరు రచించారు అలా అలా అడిగేవారు బట్ ఇప్పుడు డెప్త్ పెరిగింది సిద్ధాంత శిరోమణిలో నాలుగు భాగాలు ఉంటాయి కదా ఆ నాలుగు భాగాల్లో మొదటి భాగం పేరేంటి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు సో మొదటి భాగం పేరు లీలావతి గణితము ఓకే నెక్స్ట్ బిట్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితము అని చెప్పినవారు సో నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేస్తాం ఈ బిట్టు హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితము అని చెప్పిన వారు మనకు ఎవరంటే జాన్ లాక్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పటిదాకా టెట్ ఎగ్జామ్లో గణిత శాస్త్ర నిర్వచనాలు స్వభావము పరిధి అదేవిధ గణిత శాస్త్రజ్ఞులు ఈ టాపిక్ నుంచి ఏ బిట్స్ అడిగారు అనే విషయాన్ని చూసాం సో ఇప్పుడు నిర్వచనాలకు సంబంధించిన చిన్న ఎక్స్ప్లెనేషన్ అసలు టెక్స్ట్ బుక్లో మనకి ఏ నిర్వచనాలు ఇచ్చారు సో మూల పదాలు వీటికి సంబంధించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం ఓకేనా సో చూడండి మనకి ఫస్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అనే పదము ప్రాచీన గీ గ్రీకు భాష అయిన మ్యాంథనో అదేవిధంగా నవీన గ్రీకు భాష అయిన మ్యాంతేయినో అనే పదాల నుంచి ఉత్పన్నమైంది సో వీటి అర్థం ఏంటంటే నేర్చుకోవటము టు లెర్న్ సో మనకి ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు లైన్స్ మనకి ఏపీ డిఎడ్ బుక్లో ఇచ్చారండి సో మనకి కావాల్సిన బిఎడ్ బుక్స్ కాబట్టి బిఎడ్ బుక్లో ఏ విధంగా ఇచ్చారు అని చూసుకున్నట్టయితే కనుక మరో విధంగా మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాంతేనియన్ ఓకేనా మ్యాంతేనియన్ మరియు టెక్ని ఓకేనా మ్యాంతేనియన్ అంటే ఏంటంటే నేర్చుకోవటము అదేవిధంగా టెక్ని అంటే ఒక కళ లేకపోతే సూక్ష్మ పద్ధతి సో ఈ రెండి ఈ రెండు గ్రీకు పదాల నుంచి ఓకేనా మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాంతేనియన్ మరియు టెక్ని అని ఏ భాషా పదాల నుంచి అంటే గ్రీకు భాషా పదాల నుండి మ్యాథమెటిక్స్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది సో మనకి ఇప్పుడు మ్యాంతేనియన్ టెక్నీ అనే గ్రీకు భాషా పదాల నుంచి అని చెప్పుకున్నాం కదా సో ఈ విధంగా మనం ఆలోచిస్తే అసలు మ్యాథమెటిక్స్ గణితం అంటే ఏ విధంగా మనం నిర్వచించుకోవచ్చు అంటే విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే ఒక కళ అనవచ్చును ఓకేనా విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే ఒక కళ అనవచ్చును ఎందుకు అలా అంటున్నామంటే సో ఇప్పుడు మనము మ్యాథమెటిక్స్ అనే పదాన్ని మ్యాంతేనియన్ మరియు టెక్నీ అనే గ్రీకు భాషా పదాల నుంచి తీసుకున్నాము అని చెప్పుకున్నాం సో మ్యాథేనియన్ అంటే నేర్చుకోవడం టెక్ని అంటే కళ లేకపోతే సూక్ష్మ పద్ధతి వీటి అర్థాలు ఎలా ఉన్నాయి వీటిలో నుంచే కదా మనం మ్యాథమెటిక్స్ అనే వాటిని తీసుకున్నాం కాబట్టి సో వీటి నుంచి తీసుకున్న మ్యాథమెటిక్స్ అనే దానికి అర్థం చూసుకుంటే గనక మనకి విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే ఒక కళగా చెప్పవచ్చును ఓకేనా నెక్స్ట్ చూడండి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లాటిన్ భాషలో ఆర్స్ మ్యాథమెటికా అనే పదంతో సూచిస్తారు సో మ్యాథమెటిక్స్ని మనకి లాటిన్లో ఆర్స్ మ్యాథమెటికా అనే పదంతో సూచిస్తారంట ఈ ఆర్ట్స్ మ్యాథమెటికా అనే పదానికి అర్థం ఏంటంటే గణిత కళ ఓకేనా మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా మ్యాథమెటిక్స్ని మ్యాథమెటిక్స్ని లాటిన్ భాషలో ఆర్ట్స్ మ్యాథమెటికా అనే పదంతో సూచిస్తారని సో ఇది మనకి ఈ లైన్ మనకి ఎక్కడ ఇచ్చారంటే సో టెట్టకి సంబంధించి ఏపీ తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ వారు బిడ్ బ్యాంక్ రిలీజ్ చేస్తారు కదా ఆ బిడ్ బ్యాంక్లో ఇవ్వడం జరిగింది సో అది కూడా నేను కలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చాను నెక్స్ట్ సంస్కృత భాషలో ఘన్ అంటే లెక్కించటము అని అర్థము కాబట్టి గణితం అంటే లెక్క అని చెప్పవచ్చును సంస్కృత భాషలో ఘన్ అంటే లెక్కించడం కాబట్టి గణితం అంటే లెక్క అని చెప్పవచ్చును సంస్కృత భాష ప్రకారం నెక్స్ట్ హిందీ లేదా పంజాబీ భాషలో గణితానికి గణిత అని పేరు ఓకేనా ఏ భాషలో గణితానికి గణిత అని పేరు అంటే హిందీ మరియు పంజాబీ భాషలో గణిత అంటే అర్థం ఏంటంటే గణన శాస్త్రము అని ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు డెఫినేషన్స్ చూద్దాము ఫస్ట్ డెఫినేషన్ గణితం సంఖ్య రాశి మాపనాల విజ్ఞానము అని నిర్వచించిన వారు ఎవరు అంటే బెల్ గణితాన్ని సంఖ్య రాశి మాపనాల విజ్ఞానంగా నిర్వచించినవారు బెల్ మనకి డెఫినేషన్లో సంఖ్య రాశి మాపనం ఈ మూడు కనిపిస్తే మనకు గుర్తుకు రావాల్సిన వారు బెల్ నెక్స్ట్ డెఫినేషన్ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితము అని మనకి నిర్వచించినవారు మెరియా పియరీ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితము అని గణితాన్ని నిర్వచించిన వారు మెరియా పియరీ ఓకేనా పరి పిరి పరిపిరి అలా గుర్తుపెట్టుకోండి ఏ విధంగా అసోసియేషన్ చేసుకోండి పరికల్పిత ఉత్పాదక వ్యవస్థలో పరి తీసుకోండి మెరియా పియరిలో పిరి పరి పరి పరిపిరి ఓకేనా పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితము అని మనం నిర్వచించిన వారు మెరియా పియరి పిరి ఓకేనా పరికల్పిత అంటే మనకు గుర్తుకు వారు మెరియా పియరి నెక్స్ట్ ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానము గణితము అని గణితాన్ని నిర్వచించినవారు బెంజమన్ పీర్స్ ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము అని గణితాన్ని నిర్వచించినవారు బెంజమెన్ పీర్స్ నెక్స్ట్ బిట్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గము గణితము అని గణితాన్ని నిర్వచించినవారు లాక్ హేతువాదంలో మానవుని మేధస్సు హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము అని మనకి గణితాన్ని నిర్వచించిన వారు లాక్ ఓకేనా నెక్స్ట్ డెఫినెషన్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది అద్భుతమైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రదర్శింపదగినది గణితము అని గణితాన్ని నిర్వచించినవారు బెంజమన్ ఫ్రాంక్లీన్ ఓకేనా బెంజమన్ ఫ్రాంక్లిన్ గణితాన్ని ఏ విధంగా నిర్వచించారంటే విజ్ఞాన శాస్త్రం కన్నా మెన్నైనది అంటే విజ్ఞాన సైన్స్ కంటే గొప్పది మరియు అద్భుతమైనది ఓకేనా మానవుడికి నిత్య జీవితంలో ఉపయోగపడేది మరియు ప్రదర్శింపదగినది గణితము అని నిర్వచించిన వారు బెంజమన్ ఫ్రాంక్లిన్ ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎందుకు మీకు టూ 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 త్రీ టైమ్స్ రిపీటేషన్ చేస్తున్నానంటే మీరు ఈ వీడియో వినడం ద్వారానే మీకు ఈ డెఫినేషన్ అనేది గుర్తుండాలని చెప్పేసి ఓకేనా సార్ అండి టూ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తున్నాడు అనుకోకండి ఓకేనా ఒక ఒకసారి చెప్తాను బెంజిమాన్ ఫ్రాంక్లిన్ డెఫినేషన్ విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది అని మీకు డెఫినేషన్లో కనిపిస్తే మీకు గుర్తుకు రావాల్సిన వారు బెంజిమాన్ ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రము విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది గణితము అని చెప్పింది బెంజిమాన్ ఫ్రాంక్లిన్ నెక్స్ట్ బిట్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితము అని మనకి గణితాన్ని నిర్వచించిన వారు బెట్రాన్ రస్సెల్ ఓకేనా పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి ఓకేనా పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితము అని గణితాన్ని నిర్వచించిన వారు బెట్రాన్ రస్సెల్ ఓకేనా నెక్స్ట్ డెఫినేషన్ గణితం అంటే పరిమాణ శాస్త్రము గణితం అంటే పరిమాణ శాస్త్రము అని గణితాన్ని నిర్వచించిన వారు హరిస్టాటిల్ సైన్స్ ఆఫ్ క్వాంటిటీ ఓకేనా గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు అదే అదేవిధంగా గణితం అంటే పరోక్ష మాపనము గణితం అంటే పరోక్ష మాపనము అని మనకి నిర్వచించినవారు ఆగస్ట్ కాంప్టే ఓకే నీ రెండు డెఫినేషన్స్ కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు మీరు గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది అరిస్టాటిల్ గణితం అంటే పరోక్ష మాపనము ఇండైరెక్ట్ మెజర్మెంట్ అని చెప్పింది ఆగస్ట్ కాంటే ఓకే నెక్స్ట్ డెఫినీషన్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము గణితం అంటే అవసరమైన నిర్ధారణలు ఏవైతే ఉంటాయో వాటిని రాబట్టే శాస్త్రము అని గణితాన్ని నిర్వచించిన వారు బెంజిమాన్ పేర్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని మనకి గణితాన్ని నిర్వచించిన వారు హెన్రీ పాయింకేర్ ఓకేనామా సో గణితం అంటే వివిధ వస్తువులను వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే ఒక కళ అని చెప్పింది మనకి ఎవరంటే హెన్రీ పాయింకేర్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ నెక్స్ట్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసనం ప్రపంచ వృత్తులన్నింటిలోనూ చక్కనైనది గణితము అని గణితాన్ని వారు పాస్కెల్ మరలా ఒకసారి చెప్తున్నాను ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసనం ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించినవారు పాస్కెల్ సో ఇవి గణితానికి సంబంధించిన నిర్వచనాలు సో ఇంకా అంటే నేను ఏం చేశానంటే బిఎడ్ బుక్స్తో పాటు డైట్ బుక్స్లో ఇచ్చిన డెఫినేషన్స్ కూడా కొన్ని కొన్ని యాడ్ చేశాను ఓకేనా మనకు యూస్ఫుల్ అవుతాయి అనుకున్నాయి సో ఈ వీడియో ద్వారా మీకు నిర్వచనాల పట్ల ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో మనము అలా టాపిక్ వైజ్ చెప్పుకుంటూ ఆ టాపిక్కి సంబంధించి చిన్నగా ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుకుంటూ వెళ్దాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వెలాసిటీ లెర్నర్స్